ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన టీవీ ప్రేక్షకులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి ప్రక్షాళనటువంటి టీవీ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకునే భాగ్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించినందుకు దేవునికి వందనములు చెల్లిస్తూ ఉన్నాను. విశ్వాసి జీవితము ఒక ప్రయాణం లాంటిది, అంతేకాదు అది ఒక పరుగు పందెం లాంటిది. విశ్వాసి తన విశ్వాస ప్రయాణంలో విజయాన్ని సాధించుటకు లేదా తన ముందుంచబడినటువంటి పరుగు పందెంలో విజయాన్ని సాధించుటకు ఏం చేయాలి? పరుగెత్తుతున్నాం లేదా ప్రయాణిస్తున్నాం అని అనుకుని ఏదో వెళ్ళిపోతున్నామంటే వెళ్ళిపోతున్నాం అన్నట్లుగా కాకుండా మన ప్రయాణము విజయవంతమైనదిగా సఫలవంతమైనదిగా మనకు ప్రయోజనకరమైనదిగా ఉండాలి అని అంటే మనము దాన్ని ఎలా కొనసాగించాలో తెలుసుకోవడం ఎంతైనా అవసరం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:1-2 మనం చూద్దాం. చూడండి, ఇక్కడ భక్తుడు వ్రాస్తున్నటువంటి ఈ మాటలు ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే మనము మన యొక్క విశ్వాస ప్రయాణంలో లేదా మన యొక్క పరుగు పందెంలో విజయాన్ని సాధించాలంటే చేయవలసినటువంటి పనులేంటో 3 చెప్పాడు. పరుగు పందెంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి, ప్రయాణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసి అనుసరించవలసినటువంటి, పాటించవలసినటువంటి 3 విషయాలు ఇక్కడ చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా చూడండి, ఇక్కడ ఏమని వ్రాయబడి ఉంది అంటే, ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టాలి. క్రైస్తవుడు, దేవుని బిడ్డ అయినటువంటి వ్యక్తి ఏం చేయాలంటే పాపమును విడిచిపెట్టాలి, ప్రతి భారమును విడిచిపెట్టాలి. ఇది భౌతికంగా మనం చూసినట్లయితే భారము, మనుషులకు రకరకాలైనటువంటి భారాలు ఉన్నాయి, రకరకాలైనటువంటి విధానాలు ఉన్నాయి, వాటన్నిటిని కూడా విడిచిపెట్టేటువంటి వారుగా, ఈ లోక సంబంధమైనటువంటి ఈ భారములను వారు విడిచిపెట్టేటువంటి వారుగా ఉన్నాయి. అలాగునని సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని విడిచిపెట్టాలి. పాపము విశ్వాసి యొక్క ప్రయాణానికి మొట్టమొదటి ఆటంకంగా, అడ్డుబండగా ఉంటుంది. పరుగు పందెములో ఈ పాపము ఎన్నో ఆటంకాలని కలుగు చేస్తూ ఉంటుంది అన్నమాట. క్రీస్తునందు ఉన్నటువంటి వ్యక్తి జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, 2 కొరింథీయులకు రాసిన పత్రికలో 5:17 కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. చూడండి, ఇక్కడ పౌలు మాట్లాడుతూ అంటూ ఉన్నాడు, ఇదిగో క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను. పాతవి గతించిపోవాలి, ఇంకా పాతవి మన జీవితంలో ఉండకూడదు, పాతవి నశించిపోవాలి. పాతవి అంటే ఏంటి? మన యొక్క పాప జీవితము అని మనం అనుకుంటూ ఉంటాం. సహజంగా మనం క్రీస్తుని తెలుసుకోకముందు చేసినటువంటి పాప కార్యాలు అనుకుంటూ ఉంటాం. ఓకే, అవన్నీ నిజమే, కానీ వాటి అన్నిటికంటే ప్రాముఖ్యంగా పాతవి అంటే ప్రాచీన స్వభావం. ఆ స్వభావంలో ఉన్నటువంటి కొన్ని లక్షణాలు ఉన్నాయి, శరీర కార్యాలు, శరీర సంబంధమైన విధానాలు. అందుకే భక్తుడు రాస్తూ ఇలా అంటాడు. చూడండి, గలతీలకు రాసిన పత్రిక 5:19 చాలా స్పష్టంగా ఆ మాటలు రాయబడి ఉన్నాయి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విపత్తములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. చూడండి, ఇక్కడ శరీర కార్యములు చాలా ఉన్నాయి. ఇందులో ఎన్ని ఉన్నాయో అవన్నీ మనం పరిశీలన చేయడానికి మనకు వివరణాత్మకంగా మనల్తో సమయం లేదు. కానీ మనందరికీ తెలిసిన విషయమే కాబట్టి వాటి గురించి నేను ఎక్కువగా వివరించట్లేదు. శరీర కార్యాల్లో అన్ని విషయాలు ఉన్నాయి. ఈ ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం చూసినట్లయితే కోపం, ద్వేషం, అల్లర్లు, మత్తతలు, అసూయలు, అలాగే అల్లరితో కూడిన ఆటపాటలు, అలాగే ఇంకా వ్యభిచారము, అలాగే ఇంకా ఇవన్నీ మనం చూసుకుంటూ వెళ్ళినట్లయితే పాప స్వభావం, ప్రాచీన స్వభావం ఇందుట్లో ఖచ్చితంగా ఏమిటి ఉన్నది. ఈ రోజున చాలామంది ఏమనుకుంటూ ఉన్నారంటే, ఈ నేను వ్యభిచారం చేయట్లేదు కదండి, నేను దొంగతనం చేయట్లేదు కదండి, లేకపోతే నేను ఇంకా హత్య చేయట్లేదు కదండి అని చెప్పి అనుకుంటూ ఉంటాం. కానీ ప్రాచీన స్వభావంలో ఏముంది? అసూయ ఉంది, మత్తతులు ఉన్నాయి, ద్వేషం ఉంది, అల్లరితో కూడినటువంటి ఆ విధానాలు ఉన్నాయి.
ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ సగటు క్రైస్తవుల్లో కూడా నేడు కనబడుతూ ఉన్నాయి. వాటిని మనము తీసివేసుకున్నాము, వాటిని మనం విడిచిపెట్టాము అని అనుకుంటున్నాము, కానీ అవి ఇంకా మనలో అప్పుడప్పుడు లేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు మనకు కనబడుతూ ఉంటాయి. 2006 నేను నా స్నేహితుడైనటువంటి నా సహోదరుడు పాస్టర్ గారు నన్ను కేరళ రాష్ట్రానికి రమ్మని ఆహ్వానించినప్పుడు అక్కడికి వెళ్ళటం జరిగింది. అతడు నేను వెళ్ళే ముందు, తమ్ముడు మా సంఘ విశ్వాసులము మేము కలిసి కొద్ది రోజులు చిన్న సువార్త నేర్చుకునేటువంటి ఆ విధానంలో చిన్న ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వెళుతున్నాము, నువ్వు కూడా మాతో పాటు రావాలి, మాకు సహకరించాలి అని చెప్పి పిలిచాడు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత, తమ్ముడు 45 ఈ కార్యక్రమం ఉంటుంది, ఇదిగో నా సంఘ విశ్వాసులందరినీ నీకు అప్పచెప్తున్నాను, వీళ్ళందరి బాధ్యత నీదే అని చెప్పానని ఆయన అప్పగించి వాళ్ళ ఊరు వెళ్ళిపోయాడు. ఆ ట్రైనింగ్లో ఆ విశ్వాసులు 15 వాళ్ళ సంఘంలో నుంచి పాల్గొన్నారు. సంఘంలో కార్యక్రమాలు, సంఘంలో పనులు చేయటం వేరు, బైబుల్ ట్రైనింగ్ అనేసరికి బైబుల్ ట్రైనింగ్లో విధానాలు వేరుగా ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి ఆ 15 విశ్వాసులు చాలా పెద్దవాళ్ళు. అప్పటికి నాకు ఇంకా వివాహం అవ్వలేదు, నేను చాలా యవనస్తుని. సో కనుక అక్కడ ఉన్నటువంటి ఆ విశ్వాసులందరూ పెద్దవాళ్ళు, పెళ్ళిళ్ళు అయి పిల్లలు కలిగినటువంటి వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరూ యథావిధిగా వాళ్ళ డ్యూటీలు వాళ్ళు చేసుకోవాలి, వంట చేసుకోవాలి, పాత్రలు తోముకోవాలి, బాత్రూములు ఇవన్నీ కడుక్కోవాలి, వాళ్ళ పని వాళ్ళ శుభ్రం వాళ్ళు చేసుకోవాలి. క్యాంపస్ వాళ్ళు ఉంటున్నటువంటి ఆ నివాసం, ఇద్దరు సహోదరులకి ఈ బాత్రూములు కడిగేటువంటి డ్యూటీ 1 వారం వేయటం జరిగింది. ఈ బాత్రూములు కడిగే దగ్గర వాళ్ళిద్దరికి చిన్న గొడవ జరిగింది. ఇద్దరు ఒకే చర్చి విశ్వాసులు, ఇద్దరు అత్యంత ప్రాణ స్నేహితులు కూడాను. సరే, నేను నా గదిలో కూర్చొని వాళ్ళు పోట్లాడుకోవటం వింటూ ఉన్నాను, కానీ నేను చిన్నవాడిని కదా, ఎందుకులే మళ్ళీ వాళ్ళ మధ్యలో అని చెప్పి నేనేమీ మాట్లాడలేదు. ఆ రోజు గడిచిపోయింది. 2 ఆ ఇద్దరిలో ఉన్నటువంటి ఒక సహోదరి నా దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు నేను ఒక విషయం చెప్పాలి మీకు అంది. ఏంటి చెప్పమ్మా అన్నాను. మీరు విన్నారు కదా, నిన్న గొడవ జరిగిన విషయం మీకు తెలుసు కదా అంది. నాకు తెలిసినను తెలియనట్టుగా, ఏం జరిగిందమ్మా అన్నాను. అప్పుడు ఆ సహోదరి చెప్పింది, ఇలా జరిగిందండి, పలానా సహోదరి నన్ను ఈ రకంగా తిట్టిందండి, నేనే గనక, ఆమె పేరు జయ, నేనే గనక పాత జయన అయినట్లయితే ఒక్క గుజ్జుకి ఆమె చంపేసేదాన్ని అండి అని అంది. నేను నవ్వి, సరే మాట్లాడదాంలేమ్మా అన్నాను. ఇప్పుడు ఆమెలో అంతర్లీనంగా ఏముంది, ఆమె గనక పాత జయ అయినట్లయితే ఆ పక్కన ఉన్న సహోదరిని ఒక గుంజుకి చంపేసేదంట. ఆమెలో ఉన్న కోపం కట్టలు తెంచుకొని ప్రవహించడానికి రెడీగా ఉంది, కానీ నేను దేవుని బిడ్డను అనేటువంటి ఒక చిన్న ట్యాగ్ ఆమెను ఆపేసింది. కానీ బాహ్యంగా అది క్రియారూపకంలో మనకు కనబడకపోయినప్పటికీ కూడాను నేను అనుకుంటాను ఆమె హృదయంలో ఎప్పుడో ఆమెను ఒక గుద్దు గుద్దేసింది కూడా. ఆ స్వభావము ఆమెలో నుంచి పోలేదు. కనుక ఈరోజున చాలామందికి ఈ నవీన స్వభావము ధరించుకున్నటువంటి వారముగా కనబడుతున్నప్పటికీ కూడాను ప్రాచీన స్వభావము, ఈ పాప స్వభావము, ఈ పాత స్వభావము అప్పుడప్పుడు నిద్రలేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. వాటిని మనం పూర్తిగా విడిచిపెట్టి మన పరుగు పందెంలో ముందుకు సాగేటువంటి వారముగా మనం ఉండాలి. అందుకే భక్తుడు ఇక్కడ రాసినటువంటి మాటలో చూడండి, ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు, పాపమును విడిచిపెట్టి. విడిచిపెట్టిన తర్వాత మనం ఏం చేయాలి? విడిచిపెట్టిన తర్వాత మనం ఏం చేయాలి? మన పరుగు పందెంలో మన విజయం సాధించాలని ఖచ్చితంగా మన పాప స్వభావాన్ని, మన పాత స్వభావాన్ని మనం విడిచిపెట్టేసేసేసి పాపమును విడిచిపెట్టి మనం ముందుకు సాగాలి. సాగేటప్పుడు ఏం చేయాలి? చాలా స్పష్టంగా ఇక్కడ రాశాడు. ఏంటంటే, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడినైనా యేసు వైపు చూచుచు. ఎవరి వైపు చూడాలి మనము? యేసు వైపే చూడాలి మన పరుగు పందెములు. మన గురి ఎల్లప్పుడూ యేసు వైపే నిలపాలి. అలా నిలపకుండా మనం పరిగెత్తామనుకోండి, మనము మన పరుగు పందెంలో ఓడిపోయే ఆస్కారము ఉంటుంది. కొన్నిసార్లు ఎంతటి గొప్పవాళ్ళైనా, దేవునితో అత్యంత సన్నిహితం కలిగినటువంటి వారైనా, నేను ఏం పర్వాలేదులే కొంచెం పక్కకు చూస్తాను అని అంటే కుదరదు, ఓడిపోవడం ఖచ్చితంగా జరుగుద్ది. అందుకే మనం చూసినట్లయితే చూడండి, మత్తయి సువార్త 14
22వ వచనం నుండి 33వ వచనం వరకు జరిగినటువంటి సంఘటన ఒకసారి మనం గమనిస్తే మనకు ఆ విషయం అర్థమవుతుంది. దీనిలో ఉన్నటువంటి అనేక విషయాలు మనందరికీ తెలుసు. అయితే ఒక్క విషయం మాత్రం గమనించినట్లయితే, ఈ సంఘటన జరగటకు ముందు మత్తయి సువార్తలో రాయబడినటువంటి మరొక విషయాన్ని చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు 5,000 మందికి ఆహారము పంచినటువంటి ఆ ప్రక్రియ మనకు కనబడుతుంది. ఈ మత్తయి సువార్తలోనే 14వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ 22వ వచనానికి ముందు ఆ సంఘటన రాయబడుతుంది. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి ఆహారంగా పంచిపెట్టబడినట్లు. గొప్ప అద్భుతాన్ని, గొప్ప ఆశ్చర్యకార్యాన్ని, అద్భుతమైనటువంటి విషయాన్ని శిష్యులందరూ కూడా కళ్ళారా చూశారు. ఆ సంఘటన జరిగిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు వెంటనే దోణి ఎక్కి, మీరు అవతలకి అద్దరికి వెళ్ళండి అని చెప్పని అన్నాడు. వాళ్ళు వెళుతూ ఉండగా జరిగేటువంటి సంఘటనను మనం చూసాం. సముద్రంలో కొంచెం గాలి తుఫాను వచ్చింది. సుమారుగా నడిజాము దాటి తెల్లవారుజాము అవుతున్నటువంటి ఆ పరిస్థితులు, అంటే ఇంకా ఇక రాత్రి ముగించబడి తెల్లవారుజాము అవుతున్నటువంటి ఆ పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువారు నీటి మీద నడిచి వస్తున్నట్లు వాళ్ళకి కనపడ్డారు. అయితే వాళ్ళు ఆయనను గమనించలేదు, ఆయనను గుర్తుపట్టలేదు. వీళ్ళు ఏదో భూతము వస్తుందేమోనని చెప్పి భయపడ్డారు. తీరా ఆయన వచ్చి, మీరు భయపడమాక నేనే అంటే, పేతురు అన్నాడు, ప్రభువా నీవే అయితే నేను కూడా నీళ్ళ మీద నడవటానికి నాకు సహాయం ఇచ్చాయి. ఓకే రా, నేనే కదా రా అన్నాడు. పేతురు విశ్వాసంతో దిగాడు, నీళ్ళ మీద నడిచాడు. నీటి మీద నడిచినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు తర్వాత పేతురు ఒక్కడే. చారిత్రకమైనటువంటి ఆ సంఘటనకు గొప్ప సాక్షిగా నిలిచినటువంటి వ్యక్తి పేతురు. అలా నడిచి వెళుతూ ఉన్నాడు. అక్కడ అద్భుతమైన ఒక మాట రాయబడి ఉంది. ఫస్ట్ అతడు యేసు వైపు చూచాడు. ఆ అన్న మాట ప్రకారంగా ఆ సముద్రంలో దిగి నడిచి వెళుతూ ఉన్నాడు. ఆ కింద రాయబడినటువంటి అతడు గాలిని చూచి, ఏమి రాయబడి ప్రత్యేకంగా, అతడు గాలిని చూచి భయపడి. గాలిని చూసినప్పుడు అతడు భయపడిపోయాడు, నీటిలో మునిగిపోయాడు. ప్రభువా నన్ను రక్షించని కేకలు వేశాడు. ఆ తర్వాత దేవుని చేత గద్దించబడ్డాడు. యేసు వైపు చూచినంత వరకు తన ప్రయాణం సాఫీగా సాగింది. ఎంత దూరం నడిచాడు, ఎన్ని అడుగులు వేశాడు అనేది మనకి తెలియదు. దేవుని యొక్క వాక్యంలో చాలా స్పష్టంగా అది వ్రాయబడలేదు. కానీ అతడు పడవ దిగిన వెంటనే, దోణి దిగిన వెంటనే మునిగిపోయినట్లయితే పేతురు నీళ్ళ మీద నడిచాడు అని చెప్పిన విషయము ఇక్కడ రాయబడేది కాదు. కొంత దూరం నడిచిన తర్వాతే, ఉదాహరణకి బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము నడుస్తూ ఉన్నప్పుడు, సరిగా నడవలేనప్పుడు, పడిపోతామేమో అన్నటువంటి భయము మనకు కలిగినప్పుడు, మనకు ఆసరాగా పక్కన ఏదైనా దొరికింది అనుకోండి, దాన్ని పట్టుకొని మన ప్రయత్నం ఏదో మనము చేస్తాం. ఇతరుల సహాయం కొరకు మనం గట్టిగా అరవాల్సిన అవసరం ఉండదు. చాలామంది పండితుల అభిప్రాయం ప్రకారము దోణికు యేసుక్రీస్తు ప్రభువారికి మధ్యలో ఉన్నాడు పేతురు. దోణి దిగాడు, కొన్ని అడుగులు వేశాడు, యేసుక్రీస్తు ప్రభువారు అంత దూరంలో ఉన్నారు. ఇతను దోణి అందుకోవడం, మునిగిపోయేటువంటి సమయంలో దోణిని అందుకోవటానికి ఆస్కారము లేదు. ముందు యేసు ప్రభువారిని అందుకోవడానికి ఆస్కారము లేదు. అందుకే అన్నాడు, ప్రభువా నేను మునిగిపోవచ్చున్నాను అని చెప్పాడు. సముద్రము చాలా పెద్దది. ఆ సముద్రములో ఈదటము అంటే చాలా కష్టం. కనుక అతడు కేకలు వేశాడు, ప్రభువా నన్ను రక్షించు అని చెప్పాడు. అందున భయంకరమైనటువంటి తుఫాను ఆవరించింది. ఆ గాలిని చూచి అతడు భయపడ్డాడు. యేసు వైపు చూసినంత వరకు తన ప్రయాణము సాఫీగా సాగింది. కానీ పరిస్థితుల వైపు చూసినప్పుడు అతడు మునిగిపోయాడు. కనుక ఇక్కడ అద్భుతమైనటువంటి విషయము హెబ్రీ గ్రంథకర్త రాశాడు, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు. మన పరుగు పందెంలో మనం విజయాన్ని సాధించాలంటే ఎవరి వైపు చూడాలి అంటే యేసు వైపు మనం చూచేటువంటి వారముగా ఉండాలి. ఎందుకు చూడాలి? విశ్వాసమునకు కర్త ఆయనే.
మనం యేసు వైపు చూడాలి అంటే మనకు విశ్వాసము కావాలి. పరిస్థితులను చూచి అల్ప విశ్వాసంలోనికి వెళ్ళిపోయేటువంటి వారంగా మనం ఉండకూడదు. ఒకవేళ పరిస్థితులు అలాంటి విధానమును మనం కల్పిస్తున్నా కానీ మనం మాత్రము దేవుని వైపు చూచినప్పుడు తిరిగి మరలా విశ్వాసాన్ని పొందుకోగలం. నా యేసయ్య నాకు ఇటువంటి ఆ ధైర్యాన్ని, నా దేవుడు నాకు ఉన్నటువంటి ఆ యొక్క నమ్మకాన్ని మనం కలిగి ఉండగలుగుతాం. అందుకే కీర్తనకారుడు ఒక మాట వ్రాశాడు చూడండి, 25వ కీర్తన 15వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి ఇక్కడ భక్తుడు మాట్లాడినటువంటి మాట ఏమంటున్నాడు, నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకు తిరిగి ఉన్నది, ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. ఆయన కనుదృష్టి యెహోవా వైపు తిరిగి ఉన్నంత వరకు ఆయనకేమాత్రం కూడా భయము లేదు. ఎలాంటి ఆపదలోనైనా సరే, ఎలాంటి ఉరిలోనైనా సరే, ఎలాంటి వలలోనైనా సరే పడకుండా ఆయన ముందుకు వెళ్ళిపోతాడు. ఎందుకంటే దేవుడు ఆయనను విడిపిస్తాడు. మనం కూడా ఈ నిశ్చయతను మనం కలిగి ఉండాలి. దేవుని వైపు మనం చూసినంత వరకు, యేసు వైపు మనం చూసినంత వరకు మనకు ఎలాంటి ఆపదను దేవుడు కలుగజేయడు. అంటే ఆపదలో పడిపోయేటువంటి పరిస్థితిని దేవుడు కలుగజేయడు, ఆయన మనం రక్షిస్తాడు అనేటువంటి ఆ సంఘటన మనం అర్థం చేసుకోవాలి. పేతురు జీవితంలో కూడా దాన్ని మనము చూసినట్లయితే, పేతురు ఎప్పుడైతే యేసు వైపు కాకుండా గాలి వైపు చూచాడో అప్పుడు అతడు మునిగిపోసాగాడు. ఈ రోజున చాలామంది క్రైస్తవులైనటువంటి వారు, దేవుని బిడ్డలైనటువంటి వారు, వారి విశ్వాస ప్రయాణములో అర్ధంతరంగా వెనుదిరిగినటువంటి పరిస్థితులు, కోకొల్లలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఒకప్పుడు దేవునిలో బాగా ఎదిగి, ఒకప్పుడు దేవుని కొరకు జీవించి, ఆ తర్వాత దేవుని సన్నిధికి రాకుండా మానేసినటువంటి వారు, నిర్లక్ష్యముతో నిదానముగా కొనసాగేటువంటి వారు, ఏమాత్రము కూడాను ఉజ్జీవము లేనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నటువంటి వారు మనకు కనబడుతూ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడాను వారి యొక్క ప్రయాణములో వాళ్ళు యేసు వైపు చూడకుండా ఏవో 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 పరిస్థితుల వైపు వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఈ రోజున ఈ లోక సంబంధమైనటువంటి ఈ విధానాలు విశ్వాస ప్రయాణానికి యేసు వైపు చూడకుండా ఎటో ఎటో చూసేటట్లుగా అడ్డంకులుగా ఆటంకములుగా ఉంటూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, మనం ఎవరి వైపు చూడాలి? యేసు వైపు మనం చూడాలి. మన పరుగు పందెంలో విజయాన్ని సాధించాలి. మొట్టమొదటిగా మన పాపమును మనం విడిచిపెట్టి, రెండవదిగా మనం యేసు వైపు చూచుచు, మూడవదిగా మనం ఎలా పరిగెత్తాలి అంటే ఓపికతో మనము పరిగెత్తాలి. ఇక్కడ భక్తుడు హెబ్రీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదువుకున్నటువంటి మాటలు మనం చూసినట్లయితే ఎలా పరిగెత్తా, ఓపికతో పరిగెత్తాలి. విడిచిపెట్టినటువంటి మనము యేసు వైపు చూచుచు పరిగెత్తాలి. ఎలా పరిగెత్తాలి? ఓపికతో మనము పరిగెత్తటువంటి వారముగా మనం ఉండాలి. ఓపికతో పరిగెత్తాలి. పరుగు పందెంలో మనం గమనించినట్లయితే 100 మీటర్లు, 200 మీటర్లు, 400 మీటర్లు అనేటువంటి ఈ పరుగు పందాలు కొంచెం ఎక్కువ మంది తెలుస్తుంది, కానీ మారథాన్ పరుగు పందెముల గురించి ఎక్కువ మంది ఆసక్తిని అంతగా చూపించరు. 100 మీటర్ల పరుగు పందెం వెంటనే అయిపోతుంది. 9 సెకండ్లు 10 సెకండ్లలో 100 మీటర్లను అందుకునేటువంటి ఆ విధానం గమనించినట్లయితే మారథాన్ పరుగు పందెము చాలా ఓపికతో ఉన్నటువంటి వారు మాత్రమే చేయగలరు. దాంట్లో విజయము సాధించాలి అంటే పరుగు పందెమును ప్రారంభించడం వ్యక్తి నిదానంగా ప్రారంభించి, నిదానంగా పరిగెత్తుతూ గమ్య స్థానము ఇంకా కనబడుతున్నటువంటి సమయంలో ఒక్కసారిగా వేగాన్ని పెంచి అతడు విజయాన్ని సాధించడానికి వీలు కలుగుతుంది. మారథాన్ పరుగు పందెంలో ఎవడైనా సరే వేగంగా ప్రారంభించాలనుకోండి, మధ్యలోకి వెళ్ళిన తర్వాత కుప్పకూలిపోతాడు. అతడు గమ్యాన్ని చేరుకోలేడు. ఎందుకంటే అతనిలో ఉన్నటువంటి ఆ ఓపికను సరైనటువంటి ఆ విధానంలో ఉపయోగించినందువలన అతడు మధ్యలోనే ఆగిపోతాడు. శరీరము సహకరించిన పరిస్థితుల్లో తన యొక్క పరుగుని ముగించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో అతని యొక్క పరుగు పందెం అనేది 100 మీటర్ల పరుగు పందెం, 200 మీటర్ల పరుగు పందెం లాంటిది కాదు. ఇది మారథాన్. ఓపికతో పరిగెత్తాలి.
అందుకే బైబిల్ గ్రంథంలో భక్తులు ఎలాగున వ్రాస్తాడు. చూడండి, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. నా సహోదరులారా, ప్రభువు నామమును బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమును ఓపికను మాదిరిగా కనిపెట్టుకొనుడి. దేన్ని మాదిరిగా పెట్టుకోవాలంట? ఓపిక. మాదిరిగా పెట్టుకోవాల్సిన విషయాలు ఓపికను గురించి కూడా అక్కడ వ్రాయించింది. ఓపికను మీరు మాదిరిగా పెట్టుకో. ఓపిక అవసరం, ఓర్పు అవసరం. ఈ రోజున ఓపిక ఓర్పు అనేది మనలో కనబడకుండా పోతూ ఉంది. చూడండి, యాకోబు రాసిన పత్రికలోనే 5వ అధ్యాయం 7వ వచనంలో మనం ఒకసారి చూసినట్లయితే, చూడండి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. చదువుబడి వాక్య భాగంలో చాలా అద్భుతంగా భక్తుడు వివరించాడు. మనం ఓపికతో మనం పరిగెత్తుకోవాలి. వ్యవసాయకుడు ఏం చేస్తాడంటే ఓపిక కలిగి ఉంటాడు. తన ప్రథమ ఫలమును పొందుకోవటానికి ఆ పంట సమయము వచ్చేంత వరకు విత్తినటువంటి అతను ఆ నాటబడినటువంటి ఆ మొక్క పెరిగి అది ఫలించి ఆ ఫలము అతని చేతికి వచ్చేంత వరకు ఓపికతో అతడు కాచుకొని ఉంటాడు. ఎంత ఓర్పు! అన్ని నెలలు ఆ వేసినటువంటి ఆ పంట ఫలమును ఇచ్చుట కొరకు దానికి కావలసినటువంటి ఆ సంరక్షణ అంతా చేస్తూ ఓపికతో వ్యవసాయకుడు ఆ ఫలం కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు రాకడ వరకు మనం ఓపికతో ఉండాలి. ఈ రోజున అప్పటికప్పుడే అన్నీ జరిగిపోవాలి, అప్పటికప్పుడే అన్నీ వచ్చేసేయాలి, అప్పటికప్పుడే నా ప్రార్థనలు దేవుడు ఆలకించేసేయాలి. నేను ఎలా ఉన్నా పర్వాలేదు, నేనేం చేసినా పర్వాలేదు, నా విశ్వాస జీవితం ఎలా ఉన్నా పర్వాలేదు, నా క్రియలు ఎలా ఉన్నా పర్వాలేదు, దేవుడు మాత్రం నాకు అప్పటికప్పుడే జవాబు ఇచ్చేసేయాలి. లేకపోతే నేను దేవుడి దగ్గరికి రాను, నేను దేవుడితో ఉండను అనేటువంటి పరిస్థితులు ఈ రోజున క్రైస్తవ బిడ్డల్లో కనబడుతూ ఉన్నాయి. ఓపిక లేనటువంటి పరిస్థితులు, ఓర్పు లేనటువంటి పరిస్థితులు ఈ రోజున చాలా అనర్థాలకు దారితీస్తూ ఉంది. చాలామంది క్రైస్తవ కుటుంబాల్లో కూడా ఈ ఓర్పు, ఈ ఓపిక, ఈ నశించిపోయినందువలన అనేక గొడవలకు, అనేక వివాదాలకు దారితీసేటువంటి పరిస్థితులు మనకు కనబడుతూ ఉన్నాయి. దైవికమైనటువంటి విధానంలో, నిజమైనటువంటి క్రైస్తవ జీవిత ప్రయాణములో, అలాగే మన పరుగు పందెములో మనము విజయము సాధించేటువంటి వారముగా ఉండాలి అంటే మనకు ఓపిక, ఓర్పు, సహనము అవసరం. ఓపికతో మన యొక్క పరుగు పందెములో మనం పరిగెత్తేటువంటి వారముగా ఉండాలి. మన భారతదేశంలో జరిగినటువంటి ఒక సంఘటన నేను మీకు తెలియజేస్తాను. మహమ్మద్ గజ్ని అనేటువంటి ఒక రాజు తన శత్రువుల మీద ఆయన చాలాసార్లు ఓడిపోతాడు. ఓడిపోయినప్పుడల్లా కొంత రాజ్యాన్ని ఆయన కోల్పోతూ చివరికి అతడు శత్రువు మీద 14 సార్లు ఓడిపోయి అన్నీ కోల్పోయి అతడు ఆ యుద్ధంలో ఓడిపోయిన వ్యక్తిగా పారిపోతూ ఒక కొండ గుహలో దాక్కుంటాడు. అతడు దాక్కున్నటువంటి ఆ కొండ గుహ ఆ ద్వారము దగ్గర ఆ రాయికి ఆ అంచుకి ఈ అంచుకి ఒక సాలీడు సాలెగూడును అల్లుతూ ఉంటుంది. అతను ఆ గుహలో కూర్చొని చూస్తూ ఉండగా అది అతను కనపడుతుంది. కొండ ఎత్తుగా ఉండటం వల్ల గాలి బలముగా వీచినప్పుడు ఈ సాలీడు అల్లినటువంటి ఆ సాలెగూడు ఆ గాలికి చెదిరిపోతుంది. అలా చెదిరిపోయినటువంటి ఆ పరిస్థితుల్లో సాలీడు ఆకుండా అది అల్లి 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 కింద పడిపోయి మళ్ళీ పైకి లేచి కింద పడి మళ్ళీ పైకి లేచి అలాగున అది చివరికి ఆ సాలే గూడును అల్లి ఆ గూడు మధ్యలో కూర్చుంటుంది. అది చూసినటువంటి మహమ్మద్ గజ్ని, అరే ఒక చిన్న సాలి పురుగు ఇన్నిసార్లు ప్రయత్నం చేసి విజయాన్ని సాధించింది ఓపికతో, నేనెందుకు విజయాన్ని సాధించకూడదని చెప్పని వెళ్ళి తన సైన్యాన్ని సమకూర్చుకొని యుద్ధానికి వెళ్ళి 15వసారి విజయాన్ని సాధిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓపిక గొప్ప విజయాన్ని మనకు అనుగ్రహిస్తుంది. ఓపిక మన జీవితంలో మనము ఊహించినటువంటి ఆ ఫలితాలను అందుకోవటానికి పునాదిగా మనకు కనబడుతుంది.
అందుకే భక్తుడు ఇక్కడ రాశాడు ఓపికతో. హెబ్రీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ ఏం రాయబడిందంటే ఓపికతో పరుగెత్తుదము. అలాగున ఆయన చెబుతూ కింద ఒక మాట వ్రాశాడు. ఏం మాట రాశాడు అని అంటే మనం చూసినట్లయితే ఉంది అక్కడ యేసు క్రీస్తు ప్రభు వారి గురించి మాట్లాడుతూ అని అన్నాడు. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనకు కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. సిలువను సహించి, సిలువను ఓర్చుకొని, ఓపికతో సిలువను మోసి ఆ తర్వాత ఎక్కడ వెళ్ళాడంటే ఆయన దేవుని కుడిపారసుమున, దేవుని సింహాసన కుడిపారసుమున ఆయన ఆసీనుడైనాడు. దేవునికి స్తోత్రం. మనము విజయాన్ని సాధించి దేవుని సన్నిధిలో మనం నివసించేటువంటి వారముగా ఉండాలంటే, పరలోక రాజ్యములో ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని మనం సంపాదించుకునేటువంటి వారముగా ఉండాలి అంటే మనము విడిచిపెట్టాలి, అలాగే యేసు వైపు చూడాలి, అలాగే మనము మన పరుగు పందిన ఓపికతో మనము పరిగెత్తాలి. అలా పరిగెత్తినటువంటి వారికి కలిగేటువంటి ప్రతిఫలాన్ని మనం చూసినట్లయితే చూడండి, బైబిల్ గ్రంథంలో రాయబడింది యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వచనము. మీ యందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. చూడండి, ఇక్కడ దేవుని సంతోషం మనలో ఉండాలి, దేవుని యొక్క ఆనందం మనలో ఉండాలి. ఆ ఆనందము, ఆ సంతోషం మనలో ఉండాలి అని చెప్పాను. అంటే మనం ఎప్పుడైతే ఇలా చేస్తామో అప్పుడే ఉంటుంది. అలా ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు? ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చూస్తున్నట్లయితే, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. ప్రకటన గ్రంథంలో ఈ 3వ అధ్యాయం 21వ వచనం చెప్పినటువంటి మాట, జయించిన వాణిని నాతో కూడా నేను సింహాసనం మీద కూర్చుండబెట్టున్నాను. జయ జీవితము మనకు గొప్ప సింహాసనాన్ని అనుగ్రహిస్తుంది, గొప్ప ఘనతను అనుగ్రహిస్తుంది. మన పరుగు పందెములో, మన ప్రయాణములో మరి మనం విజయాన్ని సాధించాలంటే మనం ఏం చేయాలి? మన పాపాన్ని విడిచిపెట్టాలి, విశ్వాసమును కర్తయైన యేసు వైపు మనం చూడాలి, మన ముందున్నటువంటి పరుగు పందెంలో ఓపికతో మనం పరిగెత్తాలి. అప్పుడే మనం విజయాన్ని సాధించుకుంటాం, దేవుని యొక్క సన్నిధిలో ఘనతను పొందుకొని ఆయనతో యుగములు జీవించిన భాగ్యాన్ని కలిగి ఉంటాం. అటు కృప దేవుడు మనకి అనుగ్రహించిన ఒక తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతులైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ స్తోత్రాలు అర్పిస్తూ ఉన్నా ప్రభు. ఈ సమయంలో నాయన తండ్రి, మీ యొక్క లేఖనం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు మీ స్తోత్రాలు. మా యొక్క విశ్వాస ప్రయాణంలో పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తైనటువంటి మీ వైపు మేము చూచుచు ఓపికతో మా పరుగు పందెములో మేము పరిగెత్తి విజయాన్ని సాధించి మీతో పాటు మీ యొక్క మహిమలో ఆనందించేటువంటి వారం ఉండే భాగ్యాన్ని మీరు మా అందరికీ మీరు అనుగ్రహించి మీరు సహాయం చేయండి. అలాగే ప్రభు, ఎవరైతే మీ యొక్క వాక్యమును విని ఉన్నారో వారి హృదయాలు మీరు నీరు కట్టి ఫలింపచేసి ప్రతి ఒక్కరూ కూడా అలాగనే విజయాన్ని పొందుకున్నటకు పాపమును విడిచిపెట్టి మీ వైపు చూచుచు ఓపికతో వారి విశ్వాస ప్రయాణములో పరిగెత్తేటువంటి వారు ఉండే భాగ్యాన్ని మీరు దయచేయమని, ఈ కార్యక్రమం ప్రోత్సహించినటువంటి సహోదరి వాణిని, మరి కుటుంబంను మీరు దీవించి మీరు ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.